Hi friends వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఈ రోజు కోవిడ్ బులెటిన్ కనుక మీరు చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఫోర్ థౌసండ్ కేసెస్ అయితే వచ్చాయన్నమాట అంటే ఇక్కడ కేసెస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అన్న దాని గురించి కంపేర్ చేసుకొని మరి ఏపీలో జరగాల్సిన టెన్త్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ పై ఈ ప్రభావం ఎలా ఉండబోతుందన్న దాని గురించి కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక యాజువల్గా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరికైతే ఫేవర్గా న్యూస్ ఉండాలనుకుంటారో వాళ్ళైతే కన్ఫామ్గా అయితే ఈ వీడియో అయితే చూడకండి ఇక్కడతో స్టాప్ చేసి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోండి జస్ట్ ఫ్యాక్ట్ మాత్రం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఈ ఈరోజు నియర్లీ మనకు ఎయిటీ ఎయిటీ సెవెన్ థౌసండ్ టెస్టెస్ అయితే చేశారనమాట అంటే ఎయిటీ సెవెన్ థౌజండ్ శాంపుల్స్ టెస్ట్ చేయగా అందులో మనకు ఫోర్ థౌజండ్ అబోవ్ కేసెస్ మాత్రమే మనకైతే పాజిటివ్గా వచ్చాయన్నమాట ఇది ఒకసారి మీరు మనకి ఏదైతే రీసెంట్ టైమ్స్లో ఉందో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ థౌసండ్ టెస్టెస్ చేసినారో అందులో మనకు దాదాపు ఎయిట్ థౌసండ్ ప్లస్ కేసెస్ అయితే మనకు ఓల్డ్ అయితే వస్తుండే అంటే ఓల్డ్ అంటే పెద్ద ఓల్డ్ అయితే ఏం కాదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అదే మనకు ఎయిటీ సెవెన్ థౌసండ్ టెస్టెస్ చేస్తే మనకు కేవలం ఫోర్ థౌజండ్ ప్లస్ కేసెస్ మాత్రమే వచ్చాయన్నమాట అంటే ఇక్కడ మీరు దాదాపు అనుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ అనేవి డిక్రీజ్ అయితే అవుతూ ఉన్నాయి ఇంకా దీంతోపాటు మనకు మనకు ఏవైతే యాక్టివ్ కేసెస్ ఉన్నాయో వాటిని మీరు కంపేర్ చేసుకున్నా సరే మనకు డే బై డే అయితే డిక్రీజ్ అయితే అవుతున్నాయి అనమాట అంటే సెకండ్ వేవ్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ యొక్క టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నట్టు ఇక్కడ మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకు గవర్నమెంట్ వాళ్ళైతే క్లియర్గా చెప్పేసారు ఈ కోవిడ్ అనేది తగ్గుముఖం పట్టిన తర్వాతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని ఫ్రెండ్స్ ఇక్కడ యాజువల్ మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కోవిడ్ కేసెస్ అనేవి తగ్గుతున్నాయి కాబట్టి మెయిన్ పాయింట్ కేసెస్ కాబట్టి కండక్ట్ చేసే పాజిబిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకు మార్నింగ్ అయితే ఒక న్యూస్ అంటే ఒక జస్ట్ ఒక పోస్ట్ మాదిరిగా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట అదేంటంటే జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది ఒకవేళ అలా కండక్ట్ చేయని సిచ్యువేషన్లో అయితే క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పినట్టు ఒక పోస్ట్ అయితే వచ్చిందన్నమాట ఆ విధంగా మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కేసెస్ అనేవి తగ్గుతూనే ఉన్నాయి డే బై డే మనకు ముందు ఒక ఒకసారి సిక్స్టీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కే శాంపుల్స్ టెస్ట్ చేయగా మనకు అప్పుడు ఫోర్ థౌజండ్ వచ్చిండే బట్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ థౌజండ్ శాంపుల్స్ టెస్ట్ చేయగా మనకు ఫోర్ థౌసండ్ ప్లస్ కేసెస్ వచ్చాయి కాబట్టి కన్ఫామ్గా అయితే తగ్గుతున్నాయి ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పాసిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఈ యొక్క ఏదైతే జూన్ ట్వంటీ ఎయిత్ ఉందో ట్వంటీ ఎయిత్ తర్వాత మనకు ఈ యొక్క షెడ్యూల్పై కానీ ఈ దీనికి సంబంధించి ఎగ్జామ్స్పై కూడా మనకైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏంటంటే మెయిన్ మెయిన్ రిక్వెస్ట్ ఈ ఎగ్జామ్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి అదొక్కటే మన ఛానల్ నుంచి నేనైతే చెప్తూ ఉన్నది మీరు ఎగ్జామ్స్ ఉంటాయా అన్ని పక్కన పెట్టు పెట్టేసేయండి మీరైతే నాన్ నాన్స్టాప్గా ప్రిపేర్ అవుతూ ఉండండి నాన్ నాన్స్టాప్గా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అని కాదు జస్ట్ మీకున్న టైంలోనే మీరు అనేది ఒక సబ్జెక్ట్స్ అనేవి రిమెంబర్ చేసుకుంటూ ఉండండి అనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా ఉన్న ఫ్యాక్ట్ కూడా ఇదే అనమాట ఇక మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు రేపటి వీడియోలో రేపు మార్నింగ్ వీడియో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఆ వీడియోలో ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్పబోతున్నా అదేంటంటే మనకు ఏదైతే కోర్టులో కేసెస్ ఉన్నాయని చాలామంది అయితే అనుకుంటున్నారు కదా కోర్టులో మెయిన్గా గవర్నమెంట్ రైస్ చేయగలిగే ఒక మెయిన్ పాయింట్ అంటే మనం కన్ఫామ్గా ఈ యొక్క కేసుని టర్నింగ్ చేసే ఒక మెయిన్ పాయింట్ గురించి అయితే నేను టుమారో మార్నింగ్ వీడియోలో అయితే మాట్లాడబోతున్నా ఇది కంప్లీట్గా గవర్నమెంట్కి అయితే ఫేవర్గా ఉండబోతుంది కాబట్టి ఆ వీడియో చూసినట్టయితే మీకు ఇంకొంచెం క్లారిటీగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోలో ఉన్న జస్ట్ ఫ్యాక్ట్ మాత్రమే గమనించమని నేనైతే మరీ మరీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి